హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు ట్వంటీ టూ మార్చి టూ థౌజండ్ ట్వంటీ వన్ నేటి ముఖ్యమైన ఎడ్యుకేషన్ అప్డేట్స్ గురించి కంప్లీట్గా వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ వన్ అప్డేట్ వచ్చేసి హెడ్సెట్ నోటిఫికేషన్ ఆలస్యం అంటూ ఒక అప్డేట్ చూసుకోవచ్చు రేపటి నుండి స్కూళ్ళు మళ్ళీ మూసివేత కేవలం పదవ తరగతి విద్యార్థులకి ప్రత్యక్ష బోధన అంటూ మరొక అప్డేట్ చూసుకోవచ్చు ఉద్యోగులకు తీపి కబురు అంటూ ఇంకొక అప్డేట్ చూసుకోవచ్చు టీఎస్పీఎస్ఈ ఖాళీ అంటూ ఇంకొక అప్డేట్ ఫేక్ సర్టిఫికేట్లతో కొలువులు అంటూ ఇంకొక అప్డేట్ చూసుకోవచ్చు వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మనం వీడియోలో తెలుసుకోబోయే ముందు మీద ఒక చిన్న రిక్వెస్ట్ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ యాక్టివేట్ చేయండి వీడియో నుంచి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి ఇంకెందుకు ఆలోచన స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి అప్డేట్స్ అనమాట సో ఫస్ట్ ఆన్ అప్డేట్ వచ్చేసి ఉద్యోగులకు తీపి కబుర్ అంటూ ఒక అప్డేట్ చూసుకోవచ్చు వరాల లెక్క తెలియదు నీడే అనే ఒక అప్డేట్ చూసుకోవచ్చు అనమాట పీఆర్సీని ప్రకటించనున్న సీఎం కేసీఆర్ కేంద్ర ఉద్యోగులతో సమానంగా అలవెన్సులు మండలి జోస్లో అడగనివి ఇస్తారని ఆశలు వరాలపై అందరిలోనూ ఉత్కంఠ అనే మీరు ఇక్కడ నుంచి ఒక అప్డేట్ అయితే చూసుకోవచ్చు సో టీచర్ సంబంధించి మనకు టీచర్ ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీకి సంబంధించి కంప్లీట్ మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగులు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సోమవారం గుడ్ న్యూస్ చెప్పనున్నారు వేతన సవరణపై త్వరలో ప్రకటన చేస్తానని గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానం ఇచ్చిన సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల విజయాల ఊపులో ఉండటం నాగార్జునసాగర్ షెడ్యూల్ ప్రకటించిన పీఆర్సీ ప్రకటనకు అభ్యంతరం లేదని కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వటం జరిగింది సో ఫ్రెండ్స్ అయితే మనకు కంప్లీట్గా పీఆర్సీకి సంబంధించి ఈరోజు అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరుగుతుందన్నమాట సో ఎంత శాతం పీఆర్సీని ఇవ్వటం జరుగుతుంది ఉద్యోగులకు ముప్పై నాలుగు శాతం ఫిట్మెట్ ఉండే అవకాశం ఉందని రెండు వేల పద్దెనిమిది జూలై నుండి ఏరియర్స్ కేంద్ర ఉద్యోగులతో సమానంగా అలవెన్సులు సిపిఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ పదవి విరమణ వయసు అరవైకి పెంపు పాత జీవనల ప్రకారం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లు అలాగే నిరుద్యోగ వృద్ధి అధ్యాయానికి కమిటీ టెట్ లేకుండా డిఎస్ఈ నోటిఫికేషన్ వంటి అంశాలన్నింటినీ సీఎమ తేల్చేయబోతున్నట్లు ప్రభుత్వ వర్గాలలో సామాజిక మాధ్యమాలతో ప్రచారం జరిగింది సో ఫ్రెండ్స్ అయితే చూడండి ఉద్యోగులు తీపిగరు అంటూ మరి ఇంకొక అప్డేట్ చూసుకోవచ్చు సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూడండి సోమవారం అసెంబ్లీ వేదికగా సీఎం పీఆర్సీ పదవి విరమణ పెంపు సిపిఎస్ ఉద్యోగులకు పెన్షన్ స్కీమ్ వర్తింపు వంటి అంశాలపై ప్రకటన చేయనున్నారు ఈ నెల పదిన ఉద్యోగ సంఘాలతో సమావేశమైన సీఎం కేసీఆర్ ఫిట్మెంట్పై హామీ ఇచ్చిన విషయం తెలిసిందే దీనిపై ఉద్యోగ సంఘాలు ముప్పై శాతం వరకు ఇవ్వాలని చెప్పమని ఇరవై తొమ్మిది శాతంగా ఇచ్చేందుకు అంగీకారం వచ్చిందంటూ ప్రకటన చేశారు అయితే చూడండి అయితే మండలి ఎన్నికల్లో రెండు చోట్ల అధికార పార్టీ అభ్యర్థులు గెలిచిన తరుణంలో ఉద్యోగ సంఘాలు ముప్పై మూడు శాతం ఫిట్మెంట్ ఇవ్వాలంటూ సీఎంకు విజ్ఞప్తి చేస్తున్నాయి సో ఫ్రెండ్స్ కంప్లీట్గా మనకు పిఆర్సీకి సంబంధించి మ్యాటర్ ఉంది అలాగే సెకండ్ వన్ అప్డేట్ వచ్చేసి హెడ్ సెట్కు నోటిఫికేషన్ ఆలస్యం అంటూ ఇంకొక అప్డేట్ చూసుకోవచ్చు బీఈడి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ హెడ్సెట్ రెండు వేల ఇరవై ఒకటి నోటిఫికేషన్ విడుదల ఆలస్యం కానున్నది తోలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ ఈ నెల ఇరవై ఎనిమిదిన విడుదల చేయాల్సి ఉన్నది కానీ పలు సాంకేతిక సమస్యలు తలెత్తడం షెడ్యూల్లో మార్పులు చేయడం వల్ల విడుదలను ఉపసంహరించారు వారం రోజుల్లోగా కొత్త షెడ్యూల్తో నోటిఫికేషన్ విడుదల చేస్తామని కన్వీనర్ ప్రొఫెసర్ రామకృష్ణ గారు తెలపడం జరిగింది అలాగే మనకు నెక్స్ట్ వన్ అప్డేట్ వచ్చేసి ఫేక్ సర్టిఫికేట్లతో కొలువులు అంటూ ఇంకొక అప్డేట్ చూసుకోవచ్చు బీటెక్ ఎంటెక్ పిహెచ్డీ ఫేక్ పట్టాలతో పోస్టింగ్ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వాహకం నిర్వాహకం నామ్కే వాస్తే తనిఖీలతో సరిపెడుతున్న జేఎన్టీయు ఆఫీసర్లు అయితే చూడండి ఇబ్రహీంపట్నం పరిధిలోని ఓ అటనమస్ ఇంజనీరింగ్ కాలేజీలో డిపార్ట్మెంట్ హెడ్గా పదేండ్ల నుంచి ఒకతను పనిచేస్తున్నాడు అయితే చూడండి జేఎన్టీయు నుంచి బీటెక్ చేసినట్టు అతని బయోడేటాలో ఉంది ఇది ఫేక్ సర్టిఫికేట్ అని అనుమానంతో కొందరు జేఎన్టీయులో ఎంక్వైరీ చేయగా అతనులో అతను ఆ యూనివర్సిటీలో బీటెక్ చేయలేదని తేలింది ఈ విధంగా కంప్లీట్గా ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలంటూ కంప్లీట్గా మనకు ఈ విధంగా ఒక అప్డేట్ చూసుకోవచ్చు అలాగే మనకు నెక్స్ట్ వన్ అప్డేట్ వచ్చేసి రేపటి నుండి స్కూళ్ళు మళ్ళీ మూసివేత అంటూ ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట అయితే చూడండి కేవలం పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యక్ష బోధన తొమ్మిదవ తరగతి వరకు పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేస్తారని కంప్లీట్గా ఒక అప్డేట్ చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం నుంచి పాఠశాల పాఠశాలలు మూసేయనున్నారు రాష్ట్రంలో కరోనా కేసులు పాఠశాల స్థాయిలో ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలతో పాటు వివిధ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న గురుకుల అలాగే కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనుంది రాష్ట్రంలోని పాఠశాల స్థాయిలో కరోనా కేసులు పెరిగిన నేపథ్యంలో ఈ నెల పదిహేడున సీఎం కేసీఆర్ కరోనా కేసుల నేపథ్యంలో పాఠశాలలో ప్రత్యక్ష బోధనకు సంబంధించి ఒకటి రెండు రోజుల నిర్ణయం తీసుకుంటామని సీఎం అసెంబ్లీలోనే ప్రకటించారు ప్రకటించిన అనంతరం రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు నేడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్ స్వయంగా సమాధానమిస్తారని అదే సందర్భంలో రాష్ట్రంలో పాఠశాలల కొనసాగింపుపై కూడా సీఎం ప్రకటించే అవకాశం ఉందని రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఒకటి నుంచి ఐదవ తరగతి విద్యార్థులకు ఇప్పటివరకు ప్రత్యక్ష తరగతులు లేవు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సరంలో సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభించారు ఆ తర్వాత ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నుంచి తొమ్మిది పది యాభై తరగతుల వారికి ప్రత్యక్ష బోధన ప్రారంభమైంది కానీ మళ్ళీ మనకు కరోనా కేసులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మళ్ళీ లాక్డౌన్ వేయాలని మళ్ళీ స్కూల్స్ బంద్ చేయాలని మనకు ఒక అప్డేట్ అయితే చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉండే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మళ్ళీ స్కూల్స్ మూసివేత అయితే చూడండి ఇరవై నాలుగు నుంచి ఆరవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి విద్యార్థులకు కూడా ప్రత్యక్ష బోధన ప్రారంభం అయ్యింది రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది వేల నాలుగు వందల ఎనభై ఏడు ప్రభుత్వ ప్రైవేటు గురుకులాల్లో ఆరు నుంచి పదవ తరగతి వారికి ప్రత్యక్ష బోధన కొనసాగుతుంది తొమ్మిదవ పదవ తరగతి నిర్వహిస్తున్న ప్రభుత్వ ప్రైవేటు గురుకులాలు పదకొండు వేల ఏడు వందల నలభై ఏడు పాఠశాలలు ఉన్నాయి ప్రత్యక్ష బోధన ప్రారంభమైన మూడు వారాల తర్వాత పాఠశాలలో కోవిడ్ పాజిటివ్ కేసులు పెరగడం ప్రారంభమైంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇది మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ అనమాట సో ఎక్కువగా మనకు స్కూల్లో విద్యార్థులకు అలాగే టీచర్లకు మనకు ఎక్కువగా కరోనా కేసులు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ వాటిని క్లోజ్ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయిస్తుంది సో మనకు రేపటి నుంచి కంప్లీట్గా స్కూల్స్ బంద్ చేయాలంటూ మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఫ్రెండ్స్ అలాగే మనకు నెక్స్ట్ వన్ అప్డేట్ వచ్చేసి టిఎస్పిఎస్సి ఖాళీ అంటే ఒక అప్డేట్ చూసుకోవచ్చు సర్వీస్ కమిషన్లో ఏక్ నిరంజన్ నేడు పదవి విరమణ చేయనున్న ఇన్ఛార్జి చైర్మన్ కృష్ణారెడ్డి మిగిలేది మరో సభ్యుడే కోరం కావాలంటే ఆరుగురు సభ్యులు తప్పనిసరి వందల ఉద్యోగాలను భర్తీ చేయాల్సిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టిఎస్పిఎస్సి సభ్యుల సభ్యులు లేనందువలన అలాగే ఖాళీగా ఉండిపోయింది సర్వీస్ కమిషన్లో ఒక చైర్మన్ పది మంది సభ్యులు పనిచేయాల్సి ఉండగా ఇప్పుడు కేవలం ఇద్దరంటే ఇద్దరు సభ్యులు మిగిలారు చైర్మన్గా పనిచేసి పదవి విరమణ చేసిన ఆచార్య గంటా చక్రపాణి స్థానంలో ప్రభుత్వం సీనియర్ సభ్యుడైన కృష్ణారెడ్డిని నియమించింది ఆయన పదవి కాలం గురువారంతో ముగుస్తుంది ప్రస్తుతం మిగిలింది ఒకే ఒక సభ్యుడు ఈ సభ్యుడు కూడా మరో ఐదు నెలల్లో పదవి విరమణ చేయనున్నారు ప్రభుత్వం ఒకవైపు యాభై వేల ఉద్యోగాలను భర్తీ చేసింది యాభై వేల ఉద్యోగాలను భర్తీ చేయాలంటే తప్పనిసరిగా ఆరుగురు సభ్యులైతే కంపల్సరీ కావాలి కోరం కావాలంటే ఆరుగురు సభ్యులు తప్పనిసరి సో వీటిపై మనకు త్వరలోనే ఒక నిర్ణయం తీసుకొని దీనికి సంబంధించిన అప్డేట్ అయితే వస్తుంది జస్ట్ ఒక సభ్యుడు మాత్రమే మనకు టీఎస్పిఎస్సిలో మిగిలడం జరిగిందనమాట సో మనకు యాభై వేల ఉద్యోగులను భర్తీ చేయాలంటే వాటికి వారికి సంబంధించిన సభ్యులు కావాలి కాబట్టి ఇది పెండింగ్లోనే ఉంది ఇంకా మనకి ఏదైనా అప్డేట్ వస్తే నేను మీకు వీడియో అనేది పోస్ట్ చేస్తాను వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్